గరీబుల్ల దీక్షను విజయవంతం చేయండి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు చేపట్టనున్న గరీబుల్ల దీక్షకు సహకరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ మాట్లాడుతూ కరోనా సమయంలో పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు. మన పార్టీ అధినేత గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరి రాష్ట్ర స్థాయి నాయకులైతేనేమి, జిల్లా స్థాయి నాయకులైతేనేమి, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బూత్ కమిటీ అధ్యక్షుల వరకు పూర్తి స్థాయిలో గరీబుల కొరకు దీక్ష బీజేపీ అనేటువంటి నినాదం ఏదైతే తీసుకున్నారో దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే దయచేసి నాయకులు కార్యకర్తలారా, మనందరూ తెలుసు, మరి కరోనా మహమ్మారి వల్ల గత సంవత్సరం ప్రభుత్వం వైఫల్యాలు, అలాగే మళ్ళీ ఇప్పుడు రెండో దఫా వచ్చినటువంటి కరోనా విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. ఎప్పటికప్పుడు గడిచినటువంటి సంవత్సరం సామాజిక సేవా కార్యక్రమంలో మన అధినేత బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద ఎత్తున సేవా రంగంలో మనమందరం పాల్గొన్నాము. అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో కూడా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున చేసినటువంటి తరుణంలో దుర్మార్గంగా మరి దేశవ్యాప్తంగా అయితేనేమి, అందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా విపరీతంగా మరి ప్రబలుతున్నటువంటి ఈ తరుణంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో నాకే పట్టనట్టు అనే విధంగా వైఫల్యం చెందినటువంటి ఈ సన్నివేశం మనం అందరం చూస్తా ఉన్నాం. ప్రజలు పిట్టల్లా రాలిపోతా ఉన్నారు. ఒక్కొక్కరు పుస్తలు అమ్ముకుంటా ఉన్నారు, జాగలు అమ్ముకుంటా ఉన్నారు, ఇల్లులు అమ్ముకుంటా ఉన్నారు, వేలాది లక్షలాది రూపాయలు అప్పులు చేసేటువంటి పరిస్థితి ఉంది. కనుక మనం తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు మరి సఫలీకృతం కావాలంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల నుంచి పడితే ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నటువంటి ముఖ్యమంత్రిని తట్టి లేపే విధంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా మరి కరోనా నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ దీక్షలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తేనే మన అధినేత గారు ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు ఉందో మరి కరోనా మహమ్మారిని ఆరోగ్యశ్రీలో చేర్చాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆయుష్మాన్ భారత్ లో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అమలు చేయాలనే విధంగా ఒత్తిడి పెంచాలంటే మనం పెద్ద ఎత్తున కూడా అందరం కూడా ఈ దీక్షలో పాల్గొని విజయవంతం చేసి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచడానికి మన అందరం కూడా కంకణబద్ధులై ఈ దీక్షలో పాల్గొనాలని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.